ఎన్నడూ లేని విధంగా అన్ని కులాలు అన్ని మతాలు పేద ప్రజలందరూ ఏకమయ్యి అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడానికి ట్యాంక్ బండి దగ్గరకు వచ్చారంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లనే భారతదేశంలో అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది, టెక్నికల్ రెవల్యూషన్, టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది. ఇవాళ ప్రతి పేదవాడి కొడుకు చీఫ్ సెక్రటరీ అయ్యాడు. కాకి మాధవరావు గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అయ్యాడంటే అది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వలనే జరిగింది. ఇవాళ భారతదేశంలో ప్రజలందరూ కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించాలని కోరుకున్న సందర్భంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేయాలా, కొత్త రాజ్యాంగం రావాలని చెప్పడం అత్యంత దురదృష్టకరం. ఈ సందర్భంగా నేను ఒక పార్టీ నాయకుడిగా కాకుండా ఒక మామూలు పౌరుడిగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరుతున్నాను. దయచేసి రాజ్యాంగాన్ని మార్చాలని కానీ రాజ్యాంగాన్ని మార్చి కొత్త రాజ్యాంగాన్ని తేవాలని చెప్పటం ద్వారా భారతదేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరికీ తీరన నష్టం జరుగుతుంది. రాజ్యాంగం బాగానే ఉంది, రాజ్యాంగాన్ని అమలు చేసేటటువంటి నాయకులు బాగుండాలి. అది ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే అందరు కూడా రాజ్యాంగం చెప్పినట్టు చేస్తే అన్నీ దొరుకుతాయి. ప్రపంచ దేశంలో ఇవాళ ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది మన రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కడు పాటిస్తే ఇది మన హిందువులకి ఏ రకంగా అయితే భగవద్గీత, ముస్లింలకి ఖురాను, క్రిస్టియన్స్కి బైబిలు ఏ రకంగా పవిత్ర గ్రంథాలు, భారతదేశంలో ఉన్న అన్ని కులాలు మతాలు అందరికీ కూడా మన రాజ్యాంగం పవిత్రమైన గ్రంథం. అందువల్ల అందరూ గౌరవించాలని విజ్ఞప్తి చేస్తూ అంబేద్కర్ గారి బాటలో అందరూ నడవాలని కోరుతున్నాను.